తెలంగాణలో కోవిడ్ పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం అందించిన నివేదికపై హైకోర్టు ఆసనం వ్యక్తం చేసింది. కరోనా కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తరపున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఒక్కరోజులోనే 10,000కు పైగా కేసులు రావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనని ప్రశ్నించింది. ఉదయం పూట బార్లు రెస్టారెంట్ల వద్ద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. తెలంగాణలో కోవిడ్ పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం అందించిన నివేదికపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరోనా కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఒక్కరోజులోనే 10,000కు పైగా కేసులు రావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించింది. ఉదయం పూట బార్లు రెస్టారెంట్ల వద్ద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణలో కోవిడ్ పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం అందించిన నివేదికపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరోనా కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఒక్కరోజులోనే 10,000కు పైగా కేసులు రావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించింది. ఇక ఉదయం పూట బార్లు రెస్టారెంట్ల వద్ద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బ్రహ్మాజీ ఫోన్లను సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మాజీ చెప్పండి, మొత్తంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆ కోర్టు కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? కరోనా కట్టడి విషయంలో కావచ్చు, లేకపోతే మిగతా అంశంలో కూడా కావచ్చు, గత కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గతంలో కొన్ని రోజుల క్రితం ఏదైతే లాక్డౌన్ అంటే రాత్రి నైట్ కర్ఫ్యూను పెట్టడానికి ముందు ప్రభుత్వం కూడా చాలా క్లియర్ గా ప్రభుత్వాన్ని హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, ఏదో ఒక నిర్ణయం తీసుకోమని, లాక్డౌన్ కానీ లేదా కర్ఫ్యూ కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం మొత్తం నైట్ కర్ఫ్యూకి ముగ్గురు చెప్పి నైట్ కర్ఫ్యూ విధించడంతో గత కొన్ని రోజులుగా నైట్ కర్ఫ్యూ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది. అయితే ఈ రోజు కోవిడ్ పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కూడా మరోసారి తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. ఒక్క రోజులోనే అంటే ఈ రోజు ఇచ్చినటువంటి బులెటిన్ ప్రకారం నిన్న రాత్రి 8 గంటల వరకు 10,000కు పైగా కేసులు రావడంపైన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది, దాంతోపాటు ఉదయం పూట బార్లు రెస్టారెంట్ల వద్ద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఎందుకని కూడా ప్రశ్నించడం జరిగింది. ఒక మరోవైపు హాస్పిటల్లో కోవిడ్ రోగుల సంతలో చికిత్స పైన హైకోర్టు ఆరాధిస్తుంది. కేంద్రం అందించినటువంటి 430 టన్నుల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను ఎక్కడెక్కడ ఎంత వినియోగించారో చాలా స్పష్టంగా వివరాలు సమర్పించాలని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు నైట్ కర్ఫ్యూ వల్ల ప్రభుత్వం తీసుకున్న నైట్ కర్ఫ్యూ వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది కలిగిందా లేదా, అదేవిధంగా రాష్ట్రాలు జరుగుతున్నటువంటి తదుపరి చర్యలపై ఎటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో చెప్పే విధంగా
మొత్తం ఎక్కడ కూడా ఇది దహన సంస్కరణ విషయంలో కూడా రిపోర్ట్ ఎందుకు మెయింటైన్ చేయడం లేదని కూడా ఆగ్రహం అవుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం త్వరలో రాష్ట్ర హైకోర్టుకి నివేదిక సమర్పించనుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ.